ప్రకాశం జిల్లా మాటూరు మండల పరిధిలోని వలపర్ల గ్రామంలో మిల్లులో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యం రేషన్ షాపుల నుండి భారీగా కొనుగోలు చేసి నిల్వ ఉంచి మరలా వాటిని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు లక్ష్మీ బ్రాండ్, బ్రాండ్ లీనా, లాలా బ్రాండ్లతో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ భారీ స్కామ్ లో సుమారు 2000 బస్తాల రేషన్ బియ్యంని పట్టుకోవడం జరిగింది. ఇందులో పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఎవరిని వదిలిపెట్టమని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకొల్లు సర్కిల్ సిఐ అల్తాఫ్ హుసేన్, మాటూరు ఎస్ఐ శివకుమార్ మరియు ఎంఆర్ఓ అధికారులందరూ పాల్గొన్నారు. ఆ ప్యాడిలో 67% రైస్ మనం మళ్ళీ రిటర్న్ చేసుకుంటాం. దానికి సిఎంఆర్ కంట్రస్ట్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటే అది ఎవరికి జరుగుతుంటుంది. ఇప్పుడు జరిగిందంటే 20-21 అంటే 2021 సీజన్ అవుతుంది. వీళ్ళకి ఏం చేస్తాం, మనం ప్యాడి ఇస్తాం కాబట్టి మనం కనీసం కూడా ఫ్రీగా సప్లై చేస్తాం రైస్ చేయడానికి. అన్ని బ్యాగ్స్ మీద ఇక్కడ నుంచి రైస్ మీద క్లీన్ చేసి మనకు సప్లై చేస్తాం. ఆ స్ట్రెంత్ అయితే ఈ రైస్ మిల్లు ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెంత్కి మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇప్పుడు వెంకటేశ్వర రైస్ మిల్ అనుకుంటా, వెంకటేశ్వర రైస్ మిల్ స్ట్రెంత్స్నే ఉండాలి, డిఫరెంట్ రైస్ మిల్ స్ట్రెంత్స్ ఉండాలి. అంటే జిల్లా మొత్తం మీద 15 అంటే బిఎంసీ బిల్స్ చేస్తారు. ఇది దాంతో మేమే కంటా అని మళ్ళీ మానిటరీ బిఎస్సీ అంటే పీడిఎస్ స్టాక్స్ అయిన తర్వాత బాగా మూమెంట్ జరుగుతుందా, స్టాక్స్ ఇంకా పోతుందా లేదా నేను చూస్తాను. స్టాక్స్ అంతా మూమెంట్ చేస్తారు. అయితే వీళ్ళు ఈ విధంగా చేసిన తర్వాత మనం 6 సెకండ్స్ ఫైల్ చేస్తాం సార్. ఫైల్ చేసి మనం పీడిఎస్ వచ్చిన మనం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాళ్ళకి ఏం చేయాలి స్పేస్ ఏదైనా పొజిటివ్ అవుతుందని చెప్తాను సార్. అట్లా ఎక్కడైతే 2-4 మేడం చెప్పారంటే ఎస్ఎం పాడు చేశారు, సంబంధించిన పాడు దర్శి కూడా చెప్పారు సార్. కొద్దిలో కూడా చెప్పారు ఉంటాయి ఉంటాయి బై నైట్. ఎక్కడైతే రైడ్ అవుతుందో అక్కడ నేను ప్రొజెక్షన్ ఉంటుంది అన్ని చోట ఉంటుంది బై నైట్ అన్ని చోట ఉంటుంది. ఒకసారి ఎవరు వస్తూ నైట్ అండర్స్టాండ్ ఐడియల్లీ సిస్టమ్ ఏమి ఉండాలి ఇన్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి పడాలో స్టడీ కావాలి అక్కడ నుంచి ఫర్ ద పర్పస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బై ది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఎవరు చేస్తారు బిఎంసి మీ సప్లై చేస్తారు ప్యాడి ప్రొక్యూర్మెంట్ బిఎంసి బిఎం డిస్ట్రిక్ట్ మేనేజర్స్ మీ సప్లై కార్పొరేషన్ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు. ప్రొక్యూర్ చేసి ఆ పర్చేస్ సెంటర్ నుంచి ఎంతైతే ప్యాడి మనం తీసుకుంటామో ఆ తీసుకున్న ప్యాడీని డిఫరెంట్ రైస్ మిల్స్ ఇక్కడ సెంటర్ ఉన్నప్పుడు సార్ ఇక్కడ వచ్చిన ఈ ఏరియాలో ఉన్న ప్యాడి అంతా టీపీసీ ప్యాడి పర్చేస్ సెంటర్ ప్రొక్యూర్ చేసి అది ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి డిఫరెంట్ రైస్ మిల్స్కి స్ప్రెడ్ చేసేస్తారు, లిఫ్టింగ్ చేస్తారు. లిఫ్టింగ్ చేస్తారు చేసిన తర్వాత ఒక రైస్ మిల్కి ఒక 10 లారీలు వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఆ ప్యాడీని మిల్లింగ్ చేసిన వాళ్ళు మళ్ళీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇస్తారు, రైస్ ఇస్తారు 67% రైస్ ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అది వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఎక్కడైతే పర్చేజ్ చేస్తామో మనం ఆ ఫార్మర్ అకౌంట్ వాళ్ళ పాస్బుక్స్ అన్నీ కూడా డిఎం సివిల్ సప్లైస్ వల్ల గ్యాదర్ చేస్తారు త్రూ టీపీసీ. వాళ్ళ ఎంతైతే క్వాంటిటీ కొంటామో మనం గవర్నమెంట్ ఆ ఫార్మర్ అకౌంట్లో డబ్బులు ఇస్తారు, వాళ్ళు కూడా డిఎం సివిల్ సప్లైస్. అంతవరకు ప్యాడి ప్రొక్యూర్మెంట్ ప్యాడి లిఫ్టింగ్ రిసీవ్ రైస్ ఉంది రైస్ మిల్ అందరూ వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైతే ప్యాడి ఇస్తామో దాన్ని మిల్లింగ్ చేసేసి విత్ఇన్ 15 డేస్ మనకు రైస్ ఇవ్వాలి. ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ ప్యాడీని మిల్లింగ్ చేసి ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ప్యాడీని అట్లే కొంచెం పెట్టుకొని కొంచెం మిల్లింగ్ చేసి టిష్యూ చేసి రైస్ కొంత కలెక్ట్ చేసేసుకొని దాంట్లో మిక్సింగ్ చేసి ఇచ్చేది కొంతమంది దానిలో భాగంగా ఎట్లాంటివి